జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో మల్లన్న శివరాత్రి సందర్భంగా పెళ్లి కుమారుడిగా ముస్తాబవనున్నారు. ఈ కళ్యాణ వేడుకకు ప్రధానంగా చేనేత మగ్గంపై పృథ్వీ వంశీయులు నేస్తున్న తలపాగాను చూడతారు. ఇంతటి అవకాశం వారికి దక్కడం వారి పూర్వజన్మ సుకృతమని వారు భావిస్తున్నారు. ప్రతినిత్యం నియమనిష్టలతో స్వామివారి తలపాగా నేసే పనిలో నిమగ్నమైన పృథ్వీ వెంకటేశ్వరులపై జయం జయ ప్రత్యేక కథనం. శ్రీశైల మల్లన్న పెళ్లికి తలపాగా సిద్ధమైంది. శివరాత్రి సందర్భంగా పెళ్లి కొడుకుగా ముస్తాబు చేయాలంటే ప్రకాశం జిల్లా చీరాల మండలం హస్తినాపురం గ్రామానికి చెందిన ఓ సామాన్య చేనేత కుటుంబానికి చెందిన పృథ్వీ వంశస్థులైన వెంకటేశ్వర్లు నేసిన తలపాగా ఉండాల్సిందే. ఈ ఆచారం గత 3 తరాలుగా వస్తుంది. ఈ తలపాగా తయారీకి ఏడాదంతా శ్రమించాల్సిందే. రోజుకి 3 చొప్పున 360 మూరలు చేనేత వస్త్రాన్ని తయారు చేస్తారు. దీనిని తయారు చేసే సమయంలో ఎంతో నియమ నిష్టలతో ఉపవాసాలు ఉండి ఆ స్వామివారిని స్మరించుకుంటూ వెంకటేశ్వర్లతో పాటు కుటుంబం మొత్తం ఈ నేత నేస్తారు. ఈ విధంగా నేసిన తలపాగాను శివరాత్రికి 4 రోజులు ముందు గ్రామోత్సవం నిర్వహించి అనంతరం శ్రీశైలం తీసుకెళతారు. శివరాత్రి రోజు జరిగే మల్లన్న కళ్యాణానికి వరుడుగా తీర్చిదిద్దేందుకు తలపాగా అలంకరణ చేస్తారు. లింగోద్భవ సమయంలో అర్ధరాత్రి 12 గంటలకు వెంకటేశ్వర్లు దిగంబరంగా 150 గజాలు ఉండే ఈ పాగా వస్త్రాన్ని గర్భాలయ శిఖరం నుండి నవనందులను కలుపుతూ అలంకరిస్తారు. అంతటి విశిష్టత కూడుకున్న ఈ వస్త్రాన్ని కళ్యాణం అనంతరం వేలం వేస్తారు. దానిని దక్కించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు సైతం ఎంతోమంది పోటీ పడతారు. ఇంతటి విశిష్టత కలిగిన మల్లన్న కళ్యాణానికి సంబంధించిన తలపాగా తయారు చేసే అవకాశం దక్కించుకున్న పృథ్వీ వంశస్థులు తరతరాలుగా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం పృథ్వీ వెంకటేశ్వర్లు సుమారుగా 50 సంవత్సరాల నుండి ఈ తలపాగా నేస్తూ శివరాత్రి ముందు రోజున శ్రీశైలం వెళ్లి ఆలయ లాంఛనాలతో ఆ వస్త్రాన్ని స్వామివారికి అలంకరిస్తున్నారు. ఇటువంటి అరుదైన అవకాశం ఈ ప్రాంతం వారికి దక్కడం పృథ్వీ వంశస్థులకే కాక చీరాలకు కూడా మంచి గుర్తింపు లభించిందని గ్రామస్తులు అంటున్నారు. నా పేరు పురి సుబ్బారావు. మా తండ్రి గారి పేరు పురి వెంకటేశ్వరం. మేము హస్తినాపురం వాస్తవ్యం, చీరాల మండలం, ప్రకాశం జిల్లా. మేము ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున శ్రీశైలంలో పురవై ఉన్న శ్రీ గౌరమ్మ మల్లికార్జున స్వామి వాళ్లకు బాగా అలంకరణ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం మా తండ్రి గారైన పురి వెంకటేశ్వరులు గారు సుమారు 55 సంవత్సరం నుండి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అంతకుముందు 3 తరాల నుండి ఈ కార్యక్రమం నిర్వహిస్తారని మా పెద్దలు చెప్పి ఉన్నారు. శ్రీశైలంలో కొనుగోలు శ్రీ బ్రహ్మ మల్లికార్జున స్వామి వాళ్లకు
ఈ సేవ చేసుకునేందుకు నాకు చాలా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. తెల్లని వస్త్రమును అనగా మూర వెడల్పున 300 మూర పొడవును ఉన్న తెల్లని వస్త్రమును చేనేత మగ్గంపై నియమనిష్టలతో కార్తీక మాసం మొదలుకొని మహాశివరాత్రి ముందు వరకు తయారు చేసుకుని శ్రీశైలం చేరుకుని మహాశివరాత్రి పర్వదినం రోజున రాత్రి 10 గంటల నుండి 12 గంటల మధ్యకాలంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం యొక్క విశిష్టత ఏమంటే మన హిందూ సాంప్రదాయంలో వరుణికి ఎలాగైతే అంటే పెళ్లి కుమారుడికి ఎలాగైతే తలపాగా అలంకరణ చేస్తారో అలా చేసిన తర్వాత వివాహం జరుగుతూ ఉంటుంది. అలాగే స్వామి వాళ్లకు కళ్యాణం జరిగే సమయంలో ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నవనందులకు మరియు శిఖరము నుండి నవనందులకు కలుపుకొని రాత్రి 10 గంటల నుండి 12 గంటల మధ్య సమయంలో దేవస్థానంలోని లైట్లన్నీ ఆర్చివేసి చిమ్మ చీకటిలో వ్యవస్థులై ప్రస్తుతం మా తండ్రి గారైన బుద్ధి వెంకటేశ్వరులు గారు ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. మేము మహాశివరాత్రి ముందుగా ఒక 4 రోజులు బ్రహ్మోత్సవాల సమయంలో 4 రోజులు ముందుగా బయలుదేరి వెళ్ళి అక్కడే ఒక 10 రోజులు ఉండి స్వామివారి సేవలో పాల్గొంటూ ఉన్నాము. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మాకు మా ప్రాంత ప్రజలకు భక్తులకు మా చేనేత వర్గానికి మేము చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం.